పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి మార్గదర్శకులు. ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ 134వ జయంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి మన జవహర్లాల్ నెహ్రూనే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో దశ నిర్దేశం ఆయనేనని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, ఈరోజు శ్రీశైలం నాగార్జునసాగర్ డ్యాంలు రూపకర్త జవహర్లాల్ నెహ్రూ గారేనని గుర్తు చేశారు. రైతు కడుపు నిండా తింటున్నాడంటే కాంగ్రెస్ ఘనతేనని కొనియాడారు. పంచవర్ష ప్రణాళిక, ప్రవేశపెట్టిన భారీ నీటి ప్రాజెక్టులు, ప్రభుత్వం రంగంలోకి పరిశ్రమలు స్థాపించి దేశ సర్వతోముఖాభివృద్ధికి గట్టి పునాది వేశారని అన్నారు. భారతదేశం స్వతంత్రం పొందిన సమయంలో గుండు సుద్ధి తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మన దేశంలో లేదు. బెంగళూరులో హెచ్ఎండి కంపెనీ, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఫ్యాక్టరీ పెట్టించిన ఘనత నెహ్రూ గారిదేనని, తదితర ప్రభుత్వ రంగ కంపెనీలను స్థాపించినది ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనని, తన దూరదృష్టితో 1952 సంవత్సరంలో మన దేశంలో వైరస్పై అధ్యయనం చేయడానికి ల్యాబ్ ఉండాలని, ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సెంటర్ను పూణేలో ప్రారంభించారని అన్నారు. బాక్రా నంగల్ డ్యామ్, నాగార్జునసాగర్ పూర్తిగా మానవ నిర్మిత ప్రాజెక్ట్, అది కూడా నెహ్రూ గారి ఘనతేనని, ఇప్పుడు మనం చూస్తున్న భారతావని ఐక్యతకు కారణం నెహ్రూగానేనని, మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ దేశానికి ఆహార భద్రత కల్పించిన ఘనత జవహర్లాల్ నెహ్రూ గారిదే అని అన్నారు. అలీనోద్యమం సంతిష్టం స్థాపన కోసం కృషి చేశారని, ఆయన బాల అంటే ఎంతో ఇష్టమని, అందుకే నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవంగా పేర్కొన్నారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన చిరస్మరణీయుడని గుర్తు చేస్తూ వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యనైజింగ్ సెక్రటరీ అన్నలదాసు ప్రవీణ్ కుమార్, ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉగ్గంపూడి బాలకృష్ణారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓటింగ్ మరలా మరి తెచ్చుకొని మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మేము ముందంజలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మరి జయంతిని మరి ఈరోజు చిల్డ్రన్ డే కూడా మరి 14వ నవంబర్ మరి ప్రభుత్వం ఆనాడే ప్రకటించినటువంటి పరిస్థితి. మరి పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకు, మరి ఆ ఉద్దేశంతోనే మరి చిల్డ్రన్స్ డే అని చెప్పేసి మరి ఈరోజు చిల్డ్రన్స్ డే కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి మహోన్నతుణ్ణి, మహానుభావుణ్ణి మనం స్మరించుకుంటూ మరి ఆయన జయంతిని చేసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలి. అలాంటి మరి ఆయన ఆశయ సాధనకు మనం అందరము ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు, మన భవిష్యత్ తరాల ముందు పిల్లలకు కూడా మనము మరి అలాంటి మహానుతుల గురించి తెలియజేసి మరి వారు అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జోహార్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఇది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. అదేవిధంగా చిల్డ్రన్స్ డేగా మనము భారతదేశం మొత్తము చాచా నెహ్రూ గారి పిల్లలు చాలా ప్రీతులు ఇష్టం. అందుకోసమని ఈరోజున చిల్డ్రన్స్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కసారి
నవంబర్ 14న చంద్రశేఖర్ కూడా ఆయన జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థులకు హృదయపూర్వక చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ